సోమవారం పట్టణంలోని స్టాన్ భవన్ కార్యాలయ హాల్లో నూతనంగా ఎంపికైన మనోహర్ రెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ సభ్యులు శాల్వతో ఎమ్మెల్యేను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధి లేక ఎలక్ట్రీషియన్ను నమ్ముకుని జీవితాన్ని నెట్టుకుని వస్తున్న ఎలక్ట్రీషియన్ అందరికీ తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అనంతరం ఎలక్ట్రీషియన్ సభ్యులు నూతనంగా వచ్చిన కంపెనీ ఎలక్ట్రీషియన్ హౌస్ వైరింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తాండూరు నియోజకవర్గంలోని ఎలక్ట్రీషియన్లు, యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ పాత్ర అశేషమైనటువంటి, మీకు ఖచ్చితంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు లేబర్ ఆఫీసర్ దగ్గర ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆఫీసర్ అందరినీ కూడా వినిపించి మీకు అవసరమైన మీకు లబ్ధి పొందిన విధంగా ఏ విధంగా అయితే ఉన్నటువంటి లబ్ధిని ఖచ్చితంగా వాడుకునే విధంగా నేను ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి ఏది కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నమ్ముకుంటే డిపార్ట్మెంట్ అనేది ఈ పెద్ద వ్యవస్థలో అందరికీ న్యాయం చేయలేము. మీ ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నప్పుడే మనం అందరికీ కూడా న్యాయం చేయగలుగుతాము. ఖచ్చితంగా ఈరోజు తాండూరులో అందరు బాగున్నారా, అందరు చక్కగా ఉన్నారంటే మీ భాగస్వామ్యంతోనే మనం ఉండగలుగుతాము. మీ బాగుంది బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మీ పరిస్థితులు కూడా నేను దాంట్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నాను. మీ పరిస్థితి కూడా నాకు తెలుసు. దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని ఇప్పుడు మన గవర్నమెంట్లో ఏదైతే ఇల్లు అకామిడేట్ చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరికి ఇల్లు ఏం చెప్పేది కూడా ఇంగ్లీష్లో వచ్చి ఎగ్రెన్సర్ స్కీమ్ కానీ ఆర్ఎస్ఎస్ స్కీమ్ కానీ అవందరూ కూడా మీకు వచ్చే విధంగా నేను ఖచ్చితంగా మీకు ఎక్కడెక్కడ గ్రామాలు ఈ ఎక్కడో ఎలా ఎక్కడో అక్కడ వచ్చే విధంగా ఫస్ట్ ప్రయాణం చేయ విధంగా నేను ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పి కూడా వేదికగా మేము తెలియజేస్తూ ముఖ్యంగా మీ బెనిఫిట్స్ మీ ఇదే కాకుండా సమాజంలో ఇప్పుడు ఒక మీకు అసోసియేషన్ ఢిల్లీ కావాలని చెప్పి హోదా చేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మీకు ఒక అసోసియేషన్ ల్యాండ్ కూడా ఒక దగ్గర చాలా అసోసియేషన్ కూడా ఏ విధంగా నేను అడిగినట్టున్నాను. దాంతో మీకు ఖచ్చితంగా ఉద్యోగ గొప్పన ఇస్తాను, మీకు కళాకారం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంపూర్ణంగా నాకు మద్దతు పంపి నన్ను గెలిపించినందుకు మీకు అందరికీ మరొకసారి పేరు ఉండి ఒక మీ బ్రదర్గా నేను పనిచేస్తానని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ మరొకసారి పేరు పేరు తెలవాలని చెప్పారు. ఎందుకంటే నాకు విద్యమైన మార్పు సీనియర్స్ ఏమన్నా మీరు సీనియర్స్ పాత్ర ఉండే వాళ్ళు ఉంటే కనుక ఏమన్నా ఈ కొత్త వాళ్ళు పుట్టే ఎలక్ట్రీషియన్స్